ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న విషయం తెలిసింది చిన్న పెద్ద లీడర్ల నుంచి కీలక నాయకులు దాకా ఒకరి వెనక మరొకరు పార్టీ వీడుతున్నారు వైఎస్ఆర్సీపీ కీలక నేత కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ సైతం ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది పదిహేను రోజుల ముందు నుంచి లీకులు మాజీ మంత్రి జోగి అనుచరులు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి మా అన్న మారుతున్నాడహో అంటూ పదిహేను రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మా అన్న పార్టీ మారుతున్నాడు అనే పోస్ట్ సోషల్ మీడియాలో దాదాపు రెండు వారాలుగా ట్రెండింగ్లో ఉంది తన అనుచరణ ద్వారా పదిహేను రోజుల ముందు నుంచే లీకులు ఇస్తున్నారని స్పష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన జోగి రమేష్ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఉండవల్లిలోని ఆయన నివాసంపై దాడు చేసేందుకు కూడా ప్రయత్నించగా అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఇప్పుడు ఆ కేసు విచారణలో వేగం పుంజుకుంది మరోవైపు జోగి కుమారుడు రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇరుక్కున్నాడు ఈ కేసులో కొన్నాళ్లు జైల్లో ఉండటం ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అనూహ్యంగా జోగి రమేష్ యూటర్న్ తీసుకోవడం వైసీపీని మరింత షాక్కి గురిచేస్తుంది జగన్కి షాక్ తప్పదని తెలుస్తుంది వైఎస్ఆర్సీపీకి ప్రధానంగా జగన్కు నమ్మిన బంటు అయిన జోగి రమేష్ జగన్కు ఎంత చెబితే అంత అన్నట్లుగా వివరిస్తారని పార్టీలో టాక్ నడుస్తుంది ఇక కేసులు నమోదైనప్పుడు కూడా జోగి పార్టీతో పాటు జగన్ను కూడా వెనకసుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండడం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుండడంతో పార్టీ మారాలని జోగి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అయితే ముందుగా జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు దీంతో బీజేపీ పెద్దలతో కాళ్ల బేరానికి వెళ్లినట్లు సమాచారం బీజేపీలో చేరితే తప్ప అగ్రిగోల్డ్ కేసు నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదని జోగి అనుచరుల టాక్ మరి బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి